हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल मन चैनल टमाटा बात एला रेडी चेलो चुद्दा मंडी दानिक कावल्स ना आइटम चुद्दा मेमेम कावली एंटने दी तैयारी विधान चुद्दा मंडी मुंदुगा स्टव वेलिगिंचुकोनी कुकर पेट्टुकोनी ఆయిల్ వేసుకుందామండి మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే ఆయిలే వేసుకున్నాను నూనె ఒకటే వేసుకున్నానండి దాల్చిన చెక్క వేసాను 2 ఇంచులంచి వేసానండి మొగ్గలు జాపు జాపత్రి వేసానండి మనమైతే హోల్ గరం మసాలా వేసుకున్నాం కదండి దాంట్లో పలవాకు వేసేసుకుందాం జీడిపప్పు పలుకులండి ఒకొన్ని బాగా వేయించుకున్నాక మనమైతే ఉల్లిపాయలు వేసుకోవాలండి ఒక కప్పు వరకు నేనైతే 2 గ్లాసుల వరకు తీసుకుంటున్నాను బియ్యం దాని సరిపడగా ఒక కప్పు అన్ని ఉల్లిపాయ ముక్కలైతే తీసుకున్నానండి పొడుగా కట్ చేసుకొని అవి కొంచెం వేగాక ఇట్లకి ఏమీ పల్వా అంతేమీ ఏగా అవసరం లేదండి టమాటా బాత్ కదా ఆ విధంగా మగ్గిపోతే కూడా సరిపోతుంది బాగుంటుంది కాకపోతే పచ్చిగా ఉండకుండా మగ్గిపోవాలండి బాగా టమాటాస్ అయితే 2 కప్పులు వేస్తున్నాను 1 కప్పు ఉల్లిపాయలు అయితే 2 కప్పులు అయితే టమాటా వేసుకోవాలండి ఇది టమాటా బాత్ కదా అందుకోసం మనం టమాటాలు అయితే ఎక్కువ వాడకోవాలి 2 గ్లాసుల బియ్యానికి 2 కప్పులు టమాటాలు తీసుకున్నాను నేనైతే కావాలనుకుంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి టమాటాలు మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి నేనైతే 2 కప్పులే వేసాను ఒక 5 పచ్చి మిరపకాయలు కట్ చేసి వేస్తున్నాను అవి బాగా మగ్గేటట్టు చూసుకోవాలండి వెంటనే వేసుకోకుండా ఉప్పు వేసాను రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి రుచికి తగ్గ ఉప్పు వేసి మగ్గేటట్టు చూసుకోవాలండి నూనె కొంచెం పైకి తేలేటట్టు చూసుకుంటే బాగుంటుంది ఆ నూనె మగ్గి సైడ్కి వదిలేయండి ఆ విధంగా అయితే వేయించుకోవాలి అప్పుడే బాగుంటుంది టమాటా బాతు కొంతమంది టమాటా బాతు ఉంటారు కొంతమంది టమాటా రైస్ ఉంటారండి అది మన మన ఇష్టం గరం మసాలా 2 స్పూన్లు వేస్తున్నానండి చిన్న స్పూన్ అది పెద్దది కాదు చిన్న స్పూన్తో 2 స్పూన్లు మన మసాలా బాక్స్లో ఉంటుంది కదా అటువంటిదండి చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్లే వేసానండి 1/2 టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను ఈ టమాటా బాత్కి అయితే కారం కూడా వేసుకోవాలి బాగుంటుందండి ఒక చిటికెడు పసుపు వేస్తే సరిపోతుంది చూసారా ఏ విధంగా అయితే నూనె చూసారా సైడ్కి వచ్చేస్తుంది కదా ఆ విధంగా అయ్యేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి తర్వాత ఒక అర కప్పు వరకు బటానీ తీసుకున్నానండి ఒకే ఒక బంగాళాదుంప తీసుకుని పెద్ద సైజులో కట్ చేసి వేసిస్తానండి ఏమీ ఎక్కువ వేగం అవసరం లేదు ఒక చిన్న బంగాళాదుంప 4 పీసులుగా కట్ చేసి వేసేసానండి ఇప్పుడు 2 గ్లాసులు అయితే నేను బియ్యం కడిగి సైడ్ పెట్టుకున్నాను ఆ బియ్యం వేసేస్తున్నానండి 2 కప్పులు అయితే టమాటా తీసుకున్నాను కదా దానికి తగ్గట్టు 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను అంటే 1/2 కేజీ ఉండొచ్చు అనుకుంటానండి ఆల్మోస్ట్ నేను కొలతల ప్రకారంగా తీసుకున్నాను నేను 4 గ్లాసులు
నీ వాటర్ అయితే యాడ్ చేస్తానండి 1 కి 2 చెప్పిన దీంట్లో బాగా కలుపుకున్నాక మనం ఉప్పు కూడా చూసుకొని క్లోజ్ చేసుకోవాలండి వెంటనే కాకుండా బాగా కలిచేటట్టు కలుపుకొని చూసారు కదా అలా కలుపుకున్నాక మనం ఉప్పు గట్ట చూసుకొని వాటర్ యాడ్ చేసి చాలా సింపుల్ అండి చాలా త్వరగా అయిపోతుంది టమాటా రైస్ అయితే నేను నీళ్ళు అయితే కొల్తగా తీసి పెట్టుకున్నాను అంటే 4 గ్లాసులు తీసుకున్నానండి 2 గ్లాసులు బియ్యం అన్నాను కదా అలా 4 గ్లాసులు నీళ్ళు తీసుకొని 1కి 2 చెప్పను నేను కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది కదా టమాటా బాత్ అంటే వెజిటేబుల్ ఏమీ అవసరం లేదండి ఏదో ఒక బంగాళదుంప కొన్ని బటానీలు వేసాను చూసారు కదా ఇప్పుడైతే నేను ఉప్పు చూస్తున్నానండి సరిపోయిందా లేదా టమాటా వేరే బాత్కైతే చూసారు కదండి అలా ఉప్పు చూసుకొని మనమైతే మూత పెట్టేసుకొని విజిల్ వేయించేసుకోవాలి ఒక 3-2 విజిల్ లేయించుకున్నాక 1 మినిట్ పెట్టుకుంటే సరిపోతుంది సిమ్లో ఒక విజిల్ వచ్చింది కదా మరొక విజిల్ వచ్చే వరకు చూసి మనం సిమ్లో పెట్టుకుందామండి లేదంటే మాడిపోతుంది లేదంటే ఎక్కువ ఉడికిపోతుంది 2 విజిల్ అయితే ఎగ్జాక్ట్లీ చూసారా 2 విజిల్ కూడా వచ్చేస్తుంది మనం ఇప్పుడు 1 మినిట్ పాటు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి చూసారా సిమ్లో పెట్టాను సిమ్లో పెట్టాక కూడా ఒక విజిల్ వచ్చింది సో సరిపోతుందండి విజిల్ అయితే పోయింది ఎగ్జాక్ట్లీ ఉడికిందండి చూసారు కదా టమాటా బాత్ చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ రెసిపీ కదా మీరైతే ఏమీ కాదు కదా తొందరగా అయిపోతుంది కదండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి నేను కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను మీరు పుదీనా కూడా వేసుకోవచ్చండి చూసారండి రెడీ అయిపోయింది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ టమాటా బాత్ అంటారు టమాటా రైస్ అంటారు చూడండి నేను అయితే ఆవకాయ పచ్చడి పెట్టుకున్నాను మీరు వేరే విధంగా కూడా ట్రై చేయొచ్చు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి